వెల్కమ్ టు TS24 న్యూస్. ఒకవైపు కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగిస్తున్న సమయం, మరోవైపు కరోనాను నిరోధించే టీకాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో నోవావాక్స్ సంస్థ కీలక విషయాన్ని ప్రకటించింది. తమ ప్రయోగాత్మక కోవిడ్-19 వ్యాక్సిన్ కరోనాను నిరోధించే యాంటీబాడీస్ ఉత్పత్తి చేసిందని ప్రకటించింది. ఇక కొద్దిపాటి స్థాయిలో నిర్వహించిన ప్రారంభ దశ క్లినికల్ ట్రయల్స్ ప్రకారం తమ వ్యాక్సిన్ సురక్షితంగా కనిపిస్తుందని తెలిపింది. మేరీల్యాండ్కు చెందిన బయోటెక్నాలజీ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. తమ వ్యాక్సిన్ ఎన్వీఎక్స్ కోవిడ్ 2373 ఆరోగ్యకరమైన వాలంటరీలతో 2 మోతాదుల తర్వాత ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని, అత్యధికంగా యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యాయని పేర్కొంది. ఈ ఫలితాల ఆధారంగా తమ వ్యాక్సిన్ విజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచేలా అదనంగా అందించిన మ్యాట్రిక్స్ ఎం పదార్థం టీకా ప్రభావాన్ని మరింత పెంచుతుందని అధ్యయనంలో తేలిందని తెలిపింది. ఇక మే చివరిలో ప్రారంభమైన ఈ పరీక్షల్లో 25 మైక్రోగ్రామ్ మోతాదులను పరీక్షించామని తెలిపింది. అమెరికా సహా పలు దేశాల్లో 2వ దశ ట్రయల్స్ నిర్వహిస్తామని తెలిపింది. ఇక త్వరలోనే 4వ దశ క్లినికల్ ట్రయల్స్ కూడా ప్రారంభిస్తామని నోవాక్స్ రీసెర్చ్ చీఫ్ గ్రోగిలీ గ్రేన్ తెలిపారు. ఇక డిసెంబర్ నాటికి రెగ్యులేటరీ ఆమోదం పొందాలని ప్రయత్నిస్తున్నామన్నారు. కాగా కరోనాకి సంబంధించిన టీకా అభివృద్ధికి వైట్ హౌస్ ప్రోగ్రామ్ ఆపరేషన్ వర్ప్ స్పీడ్ అమెరికా నిధులు కేటాయించిన వాటిల్లో నోవావాక్స్ వ్యాక్సిన్ మొదటిది. దీనికి సంబంధించిన ట్రయల్స్, ఉత్పత్తి, తదితర ఖర్చులను భరించడానికి నోవావాక్స్ సంస్థకు $1.6 బిలియన్ చెల్లించేందుకు అమెరికా ప్రభుత్వం జూలైలో అంగీకరించింది. ఇక మరోవైపు దేశంలో వైరస్ కేసుల సంఖ్య 19 లక్షలను దాటేయగా ప్రపంచవ్యాప్తంగా 6,95,000 మందికి పైగా ప్రాణాలను బలితీసుకున్న మహమ్మారిని నిల్వ భరించే టీకా కోసం ప్రపంచం 1,000 కళ్ళతో ఎదురు చూస్తుంది.